खम्मम नगरानिकि चेंदिन टू वीलर मेकानिक जलगम श्रीनिवास गौड् कूतुरु अक्षर मेडिकल एमबीबीएस लो फ्री सीट साधिंचिंदि। दींतो फ्री सीट साधिंचिन अक्षरनु आमे तल्लिदंड्रुलनु मेकानिक यूनियन आध्वर्यंलो सन्मानिंचारु। అనంతరం యూనియన్ నుండి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు। యూనియన్లో సభ్యత్వం ఉండి ఆయా రంగాల్లో రాణిస్తున్న మెకానిక్ పిల్లలను ప్రోత్సహిస్తున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు వంగార కొండలరావు గౌడ్ తెలిపారు। మెకానిక్ వృత్తిలో ఉండి ఉన్నత చదువు చదివించిన తల్లిదండ్రులను యూనియన్ ప్రతినిధులు అభినందించారు। ఈ కార్యక్రమంలో అప్పారావు రమేష్, శ్రీను, గంగరాజు, రవి, శేషు, రాము పాల్గొన్నారు। డాక్టర్ ఫ్రీ సీట్ సాధించినందుకు మన ఖమ్మం జిల్లా టూ వీలర్ అసోసియేషన్ తరఫున సన్మానించడం జరిగింది। సన్మానంతో పాటు కూడా 10,000 రూపాయలు స్టిప్ అందించడం జరిగింది। ఎందుకంటే వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈరోజు డాక్టర్ చదివించినందుకు కూడా మన మెకానిక్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన ఖమ్మం కార్పొరేషన్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం। అదేవిధంగా మా కమిటీ సభ్యుల సహకారంతో మా యూనియన్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైనా మెకానిక్ పిల్లలకు కనుక ఫ్రీ సీట్ సాధించిన వారు ఉంటే వారికి కూడా ఈ అక్షరాకి ఈరోజు ఎట్టయితే మనం సన్మానం చేసామో అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా సన్మానం చేసి వారి తల్లిదండ్రులు సన్మానం చేసి మన యూనియన్ తరఫున 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా మన ఖమ్మం కార్పొరేషన్ యూనియన్లో చూస్తున్నాం, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం। ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇప్పటికే దాదాపు 10 కార్యక్రమాల దాకా ఉన్నాయి। ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మా మెకానిక్లందరూ సహాయ సహకారాలతో కమిటీ సభ్యులతో ఇంకా మా ఖమ్మం యూనియన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థాయికి తీసుకుపోవడానికి నా వంతు సహాయసహకారాలు, వారి కమిటీ సభ్యుల సహాయసహకారాలు అందరినీ తీసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పి కోరుకుంటున్నాను। ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అదేవిధంగా పాప పేరు అక్షర, ఆమె కూడా బాగా కష్టపడి చదువుకొని ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది। దాని గురించి మేమంతా మెకానిక్ సోదరులం అంతా మేమంతా యూనియన్ తరఫున మా కొండలరావు గారి అధ్యక్షతన కమిటీ సభ్యులందరం కలిసి వచ్చి పాపని అభినందించడానికి వారి ఇంటికి రావడం జరిగింది। ఎందుకంటే పాప ఇలా చదువుకొని ఇలా అభివృద్ధిలోకి రావడానికి మూల కారకుడు వాళ్ళ నాన్నగారు, కష్టపడే మనస్తత్వం, మెకానికులు అంటే అంతే ఉంటారు, వాళ్ళు చదువుకోకపోయినా నా పిల్లల్ని నేను చదువుకోకపోయినా నా పిల్లల్ని మంచిగా చదివించాలి అన్న ఉద్దేశంతో మెకానిక్ సోదరులు అందరూ అదేవిధంగా ఉన్నారు। ఇప్పుడు ప్రస్తుతానికి అందరు కూడా బాగా చదివిస్తున్నారు పిల్లల్ని, మున్ముందు కూడా మెకానిక్ సోదరులు అందరూ వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించి బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని మంచి చదివించాలని కోరుకుంటూ, ఎందుకంటే మెకానిక్ సోదరులు వాళ్ళలాగానే మళ్ళీ వాళ్ళు కూడా మెకానికే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావాలి, చదువుకోవాలి, చదువులే ఇవాళ అంత ఉన్నతికి తోడ్పడితే జీవి శ్రీనివాసరావు, మా పాప పేరు జలగం అక్షర, ఎంబీబీఎస్ ఫ్రీ సీటు సాధించినందుకు మన మెకానిక్ యూనియన్ తరఫున అందరూ సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం। కొండలరావు గారి అధ్యక్షన ఖమ్మం పట్టణ మెకానిక్లు అందరి తరఫున అక్షర, మా ఫాదర్ నేమ్ శ్రీనివాసరావు, మా మదర్ నేమ్ లత, మా ఫాదర్ మెకానిక్గా వర్క్ చేస్తున్నారు ఒక 20 ఇయర్స్ నుంచి ఖమ్మంలో, మా మమ్మీ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ భాషం స్కూల్లోనే, మేము అక్కడే చదువుకున్నాము। ఎంబీబీఎస్ సీట్ సాధించినందుకు మా డాడీ వర్క్ చేస్తున్న మెకానిక్ యూనియన్ వాళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ, ఇలాగే కష్టపడి అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ఫ్యూచర్లో మెకానిక్ వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలనుకుంటున్నాను, మా డాడీని చూసుకున్నందుకు నేను కూడా వాళ్ళకి